చిత్తూరు జిల్లాలో అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వేడి బగ్గుమన్నది. చిన్న చిన్న సమస్యలు కూడా నేతల మధ్య భౌతిక దాడులకు కారణమవుతుంది. 2019 ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో నాయకులు ప్రజల చెంతకు వెళుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎత్తులను చిత్తు చేసే క్రమంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా రాజకీయాలపై జైకిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థానాలు ఎప్పుడూ వచ్చేది కాదు. గత ఎన్నికల్లో సైతం టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన అమరనాథరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ఈ దఫా ఎన్నికల్లో అత్యధిక శాతం టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించేలా పావులు కదుపుతున్నారు. మరోవైపున వైసీపీ పట్టుకోల్పోకుండా జిల్లాలో ఆ పార్టీ పెద్ద దిక్కుగా చెప్పుకునే పెద్దిరెడ్డి కుటుంబీకులు దృష్టి సారించారు. ఇప్పటికే పొంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ప్రచార ఆర్భాటాలు మొదలవగా టీడీపీ నేతలు సైతం అప్రమత్తమయ్యారు. ఒక దశలో టీడీపీ నేతలకు భయం కల్పించేలా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గీయులు దాడులకు తెగబడుతుండగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసే పనులు చేపట్టారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక రకంగా రెండు పార్టీల నాయకుల మధ్యన గొడవలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు ఇరు పార్టీల నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీకి పెద్ద దిక్కుగా పొంగనూరు, మదనపల్లి, తమ్మళ్ళపల్లి, పీలేరు నియోజకవర్గాలను వైసీపీ ఖాతాలోకి జమ చేయించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో పావులు కదుపుతున్నారు. ఆ నియోజకవర్గాలు ఇప్పటికే వైసీపీ ఖాతాలో ఉండగా ఈ 4 ఏళ్లలో అక్కడి ప్రజలను టీడీపీ నేతలు ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడంతో కొంత కష్టపడక తప్పడం లేదు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ మంత్రిగా పదవిలో ఉన్న అమర్నాథరెడ్డి సైతం పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తమ్మళ్ళపల్లి, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాలను టీడీపీ ఖాతాలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అధికారులను సైతం బదిలీలు చేయించి టీడీపీ నేతల పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. ఇక చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు నియోజకవర్గాలను సైతం టీడీపీలోకి తీసుకువచ్చి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఏ చిన్న అవకాశం వచ్చినా వైసీపీ నేతల ఆగడాలను ప్రజల ముందుకు తీసుకురావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు మంత్రి అమర్నాథరెడ్డి సూచించినట్లు సమాచారం. నియోజకవర్గం సోమల మండలంలో తలెత్తిన ఒక ఇంటి నిర్మాణ సమస్యను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి ఛాలెంజ్గా తీసుకుని టీడీపీ నేతలపై భౌతిక దాడులకు తెగబడి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో పొంగనూరు పోలీసులు అతనితో పాటు మరికొంతమంది అనుచరులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా డ్వాక్రా సంఘాలకు చెందిన సంఘమిత్రుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించి ఎన్నికల వరకు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం గుర్తించిన టీడీపీ నేతలు నియోజకవర్గంలోని 6 మండలాల్లో గొడవలకు దిగి ప్రభుత్వం తరపున పనిచేసే సంఘమిత్రాల ఖాతాల్లోకి ఎమ్మెల్యే ఎవరి అనుమతితో జమ చేశారో చెప్పాలని, లేని పక్షంలో అతన్ని వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్యన మాటల యుద్ధం చోటు చేసుకుంది. Thank you.
చిత్తూరు జిల్లాలో పొంగనూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా నగరి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సైతం తరచుగా టీడీపీ, వైసీపీ నేతల మధ్యన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే 2019 సాధారణ ఎన్నికల సమయానికి మరెంత గొడవలు జరుగుతాయో అని పోలీసులు ముందస్తుగా అంచనాలు వేసుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో ఊహించని విధంగా ఎన్నికల వేడి మొదలైందని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.